TTD chairman ga BR Nayak niyamakam tarvata ayana toli vyakhyanam ledha toli interview ayana bhakti prapattulu pradarshincharu gattiga nilabadtanu naaku avagahanam undi mundu nunchi anubandham undannaru ivanni baane kani adhe samayamlo rendu moodu vyakhyalu soochanalu sariga levu వాటి గురించి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు కాబట్టి ముందు నుంచి కూడా ఈ ధోరణి గురించి ఆలోచించాలి. నాయుడు గారు కూడా విమర్శ చెయ్యాలి అని చెప్పే మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను దీన్ని చూటిగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, జగన్ ప్రభుత్వంలో తిరుపతి కొండ మీద అరాచకం జరిగింది అని అన్నారు దర్శపల్లని కూడా. అరాచకం జరిగింది, నాకు చాలా కష్టం కలిగింది కాబట్టి నేను ప్రతిసారి వెళ్ళేవాడిని, 5 ఏళ్ళ నుంచి అతను వెళ్ళలేదు అన్నారు. అదే ఆయన ఇష్టం. అలాగే అక్కడ జరిగే కొన్ని అక్రమాలు అవి జరిగాయి అనే అభిప్రాయం కూడా ఉండొచ్చు, ఆయన వెళ్ళకపోయి ఉండొచ్చు, బాగానే ఉంది. కానీ పవిత్రత పోయింది, ఈ 5 ఏళ్లలో పవిత్రత పోయింది కొండ మీద అని. పవిత్రత ఎలా పోతుంది? నిజంగా దేవుణ్ణి సర్వశక్తివంతుడు అని విశ్వసించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ఎవరో ఒక ముఖ్యమంత్రో లేదా ఎవరో ఒక నాయకుడో వచ్చి చైర్మన్ వచ్చి ఏదో ఒకటి చేస్తే దాని పవిత్రత అంతా పోతుందా? ఖచ్చితంగా చెప్పాలంటే లడ్డు విషయంలో వివాదం వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలనే సుప్రీంకోర్టు తప్పు పట్టింది. జరిగింది బాగాలేదు, ఫలానా వాళ్ళు కారణం, ఫలానా నిర్ణయం తప్పని చెప్పండి, కానీ పవిత్రత పోయింది అని చెప్పడం అదే కదా భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయటము అంటే. జరిగిన పొరపాట్లని అంతకుముందు అంటే ఈ 5 ఏళ్ల పాటు ఎన్ని లక్షల మంది తిరుపతి కొండను సందర్శించుంటారు, వాళ్ళందరూ కూడా పవిత్రత లేకుండా వాళ్ళు పోయినట్ట, పవిత్రత లేని కొండకు వాళ్ళు పోయినట్ట ఉదాహరణకు. అలాగే ఇక ముందు ఎవరు ఏమి పొరపాట్లే చెయ్యరని వారు చెప్పగలుగుతారా? ఇప్పుడు ఏం చేయాలి స్పష్టంగా ఇంకా చర్చించాలి అంటున్నారు. మళ్ళీ ఈ అధికారులు ఈ మనుషులతోనే కదా మనం చర్చిస్తాం కాబట్టి గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి అని చెప్పడం వేరు, వాటిని విమర్శించటం వేరు. కానీ అసలు లడ్డు పవిత్రత పోయింది, కొండ పవిత్రత పోయింది అని చెప్పడం మటుకు అది అవాస్తవికంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు విశ్వాసం భక్తి ఇవన్నీ వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు వ్యక్తిగతానికి సంబంధించినవి. సామూహికంగా అంటే ఒక 5 ఏళ్ల పాటు కొండకు అసలు వెళ్లకుండా ఉండటం అనేదాన్ని ఎవరు ఎలా చూస్తారు? మళ్ళీ దాని మీద ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయి నాకు తెలియదు, నేనేం చేయదలుచుకోలేదు ఎందుకంటే నాకేం ఆసక్తి లేదు. కానీ అంత పోయింది, అంత పవిత్రత పోయింది అని తీసేయడం మటుకు అదే భక్తుల మనోభావాలకు సంబంధించిన సమస్య అవుతుంది. ఇక రెండవది, ఆయన అజెండాలో రెండవ కార్యక్రమం ఒకటి ఏంటి, అన్య మతస్థులను పంపించి వేయాలి అని. నిజంగా అండి దీని మీద ముందు బిపిన్ ఆచార్య గారిని ఏమైనా చేయగలుగుతారా? బిపిన్ ఆచార్యని పంపించేయగలుగుతారా? సాక్షాత్తు చిన్నజీయర్ స్వామి, రామానుజాచార్యులు ఆమెకు నాచార్యమ్మ అని పేరు పెట్టారని చెప్పడం కూడా నేను విన్నాను. ఇలాంటి విషయం మరి అన్య మతాలనే తీసుకుంటారా? నవాబు కూతురును కుల మతాలతో అతీతం లేకుండా అక్కడందరూ అక్కడికి వస్తున్నప్పుడు కాబట్టి ఒక వ్యక్తిని ఉద్యోగానికి తీసుకుంటే ఆ ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యం. రామచరిత్ర మానసు రాసిన కబీర్ను అన్య మతస్థుడు అంటావు మనం, పేరు కబీరు, ఆయన అన్య మతస్థుడు అని పక్కన పెట్టేస్తారా? ఇలా చెప్పాలంటే నిన్న ఈరోజు కూడా వచ్చింది అయోధ్యలో ఒక కుటుంబం, నేను వాళ్ళ నా దగ్గర కటింగ్ కూడా ఉంది 3-4 రోజుల నుంచి నాకు చెప్పడం కుదరలేదు. ఉర్దూ రామాయణం చదువుతున్నారు వాళ్ళు. అలాగే కాశీలో ఉస్తాద్ ఆయన భారతరత్న కూడా ఇచ్చాం మనం ఆయన ఆయన షహనాయి వాయించకపోతే కాశీ విశ్వేశ్వరుడు కూడా సంతోషించాడు అని. ఈ అన్య మతస్థులు ఎవరన్నా ఉంటే ఎవరన్నా తప్పు చేస్తే చెయ్యండి, కానీ అయ్యా ప్రత్యేకించి గాలింపు ఏంటి అసలు మొదట అది పెద్ద ఎజెండా? నేను అదే ప్రశ్నిస్తున్నా ఇప్పుడు. అది బీబీ నాచారని మనం ఏమి చేస్తాము? వెంకటేశ్వర స్వామికి మనం చెప్తాము ఈ విషయంలో. మూడో విషయం అండి, నేనేమి తగాద విమర్శ కోసం వివాదం కోసం చెప్పటం లేదు. మన ఆలోచన ధోరణిలో రావాల్సిన ఒక చిన్న మార్పు గురించి చెప్తున్నాను. కలుపుకుపోవడం ఇంక్లూజివ్, అన్య మతస్థులు రికార్డ్ చేయాలన్నారు, జగన్ చేయలేదన్నారు, చేయించండి కావాలంటే, వాళ్ళు స్వచ్ఛందంగా అన్నారు అది కూడా కంపల్సరీ అని అనలేదు. కాబట్టి
చేయించండి. నేనేమి రాజకీయంగా నాకు ఈ రెండు పార్టీల మీద పెద్ద ఇదేం లేదు, అలాగే నాయకుల తప్పులను తప్పకుండా విమర్శించవచ్చు, కానీ కోట్ల మందితో ముడిపడిన అంశాల మీద ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు? అదే అన్య మతస్థులు చేరి ఏదో చేస్తున్నారు అని. సరే ఏ మత అన్ని మతాల్లో కూడా, అన్ని మతాల్లోనే కదా, అన్ని మతాల్లో కూడా తప్పులు చేస్తారు. ఇప్పుడు చేసిన వాళ్ళందరూ మతం కోసం చేశారా? అవినీతి వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం చేశారా? మతం కన్నా మానవత్వం గొప్పది అని ఒకవైపు చెప్పుకుంటూ ముందు అన్య మతస్థులను చేసేయాలి. ఎవరో ఉద్యోగం కోసం వచ్చిన అనేక మంది ఉన్నారు. సరే ఒక మాట మంచి మాట అన్నాడు ఆయన, వాళ్ళకి వేరే శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించాలి అని. ఓకే, అది కానివ్వండి, అది అదొక సమస్య. ఇంకా మూడోది, తిరుపతి అంటే ఆధ్యాత్మికము భక్తి ఒకటే కాదండి, బ్రహ్మాండమైన మానవీయ వ్యవస్థ అది. సే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని వేల మంది కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులతో సహా పనిచేస్తే తిరుపతి అంత పవిత్రంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. మరి అటువంటి అప్పుడు అక్కడికి చైర్మన్లుగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా వచ్చేవాళ్ళు ఈ ఉద్యోగులు కార్మికులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ సంక్షేమం, వాళ్ళ ఉద్యోగ భద్రత, వాళ్లకు అవసరమైన సహాయం అందించటం అన్నదానికి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగవది, వెంకటేశ్వర స్వామి అన్న పేరుని హిందూ ధర్మ ధార్మిక సంస్థలు, హిందూ హిందుత్వ ఈ చర్చ చాలా ఉంది, అది ఇప్పుడు అవసరం లేదు. కానీ హిందూ అనే పేరుతో ఆర్ఎస్ఎస్ సంఘ పరివారానికి సంబంధించిన సంస్థలన్నీ కనుక అక్కడ తిష్ట వేసేటైతే, ఇప్పుడు అది జరిగింది, అదే టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా టీటీడీలో మటుకు సంఘ పరివార సంస్థలు రాజ్యం చలాయిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆ సూచనలు కనిపిస్తున్నాయి. మరి వాటిని ఎలా భక్తులు, ఇప్పుడు ఉదాహరణకు నగరంలో తిరుపతి నగరంలో ఏదైనా అభివృద్ధి చేయాలి కొంచెమంటే ఆ డబ్బులు దానికి వాడకూడదు అంటారు. కానీ ఆర్ఎస్ఎస్ సంస్థలన్నీ అవన్నీ కూడా భక్తికి సంబంధించినవి, అవసరమా? వాటిని రాజకీయంగా వాళ్ళకి నచ్చింది వాళ్ళని చేసుకోమనండి. దేశాన్ని వాళ్ళకు సంబంధించిన మోదీ, వాళ్ళ పూర్వ ప్రచారక్ మోదీ పాలిస్తున్నారు కదా, వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకెందుకు భక్తులు వెంకటేశ్వరుడికి ఇచ్చే నిధులు వాళ్ళ కోసం ఎందుకు వాడాలి హిందూ అనే ముద్రతో? ఈ మూడు నాలుగు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. తిరుపతి కొండ లేకపోతే అక్కడ జరిగే వ్యవహారాలు వీటన్నిటిలో ఏదో ఎవరో వచ్చి దాని పవిత్రతను పోగొట్టారు, లేకపోతే అందుకని ఆ కోపము దాని మీద చూపిస్తాము అనటము, లేకపోతే వాళ్ళనేదో వాళ్ళు చేసినదంతా విఫలమైంది అన్న వ్యాఖ్యలు చాలామందికి నచ్చవు. అది వాళ్ళ విశ్వాసాలు అవి కాదు, వాళ్ళ విశ్వాసంతో వచ్చారు, విశ్వాసంతో వెళ్ళారు. ఇప్పుడు వాటిని గాయపరిచే మాటలు ఎవరు మాట్లాడకుండా ఉంటే మంచిది. మీకు నచ్చలేదు మీరు వెళ్ళకండి. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అంత బాగుంది, అంతకు ముందు కూడా ఫిర్యాదులు ఉన్నాయి, లేవని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నాయి, తెలుగుదేశం ఉన్నప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, తీవ్రత ఉండొచ్చు. ఇంకా లడ్డు విషయంలో ఏం జరుగుతుందో తర్వాత తెలుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి ఇండియా టుడే లడ్డు మీద ఏదో చేసిందని ఒక సోషల్ మీడియా నడుస్తుంది, దాంట్లో నిజానికి కొత్త విషయం ఏమీ లేదు. అయ్యో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసిన తర్వాత, ఆయన చేసింది అక్టోబర్ సెప్టెంబర్లో ఎప్పుడైతే వీళ్ళు అక్టోబర్లో చేశారు, దాని తర్వాత ఒక రెండు మూడు వారాలు. మరి అటువంటప్పుడు వాళ్ళు చేసిన పరీక్ష పాత లడ్డు గురించి కాదు కదా, ఆ వార్త ప్రకారం అయితే ఆ క్లారిటీ వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి వీటిని పెంచుకోవటం కంటే పరిష్కరించుకోవటం, భక్తులనండి యాత్రికులనండి వాళ్ళ విశ్వాసాలు గాయపడకుండా చూడటం చాలా ముఖ్యం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టరీత్యా తప్పకుండా వాళ్ళకి శిక్షించి, అసలు ఇంతవరకు సిట్ ఎందుకు వేయలేదు? ఉదాహరణకు సిట్ వేయాలి కదా, వెయ్యమని సుప్రీంకోర్టు చెప్పి మరి ఇదిగో అదిగో అన్న వాళ్ళు అన్ని ఆ మాట్లాడిన వాళ్ళు చిట్టేందుకు వేయలేదు? కేంద్రం, నేను కేంద్రాన్ని గురించి అడుగుతున్నాను.